బాబు ఉదయం నుంచి మనసుని ఎంత చంపుకున్నా ఆశని ఎంత అణుచుకున్నా నీ దగ్గరకు రాకుండా ఉండలేకపోయానమ్మా. అమ్మ చేత్తో పెడితే తినే అదృష్టాన్ని ఎన్నో ఏళ్ల క్రితం పోగొట్టుకున్న నేను మళ్ళీ పొందాలని ఇలా వచ్చానమ్మా. ఏదమ్మా నీ చేత్తో చేసిన తీపి నాకు తినిపించు. తప్పకుండా బాబు తప్పకుండా. పొద్దున్ను వెళ్లిన దగ్గర నుంచి నాలో నేనెంత కుమిలిపోయానో తెలుసా? కాని చిన్నవాడి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక నోరు మూసుకోరుకున్నాను. మళ్లీ నువ్వే వచ్చావు, చాలా సంతోషం బాబు. ఉండు బాబు, తెస్తానుండు. తిను బాబు. అంత బాగానే ఉన్నారయ్యా. ఏడు విశేషాలు అని మామూలే. సరేనా? సరే చూడండి, మీరు దెబ్బలు తింటాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అసలు నేరస్తులు మీరు కాదు కనుక. అందుకే మీరు తీసుకెళ్తున్న సరుకులు ఎవరు చెబితే మిమ్మల్ని వదిలేస్తాను. మర్యాదగా వాళ్ళెవరో చెప్పండి. మీరు చెప్పరని నాకు తెలుసు, చెప్పకపోతే నేను వదలని మీకు తెలుసు. అందుకే 24 గంటలు టైం ఇస్తున్నా. మీరు గనక చెప్పకపోయారో జీవితంలో ఎప్పుడు అనుభవించినటువంటి చిత్రహింసలు అనుభవిస్తా. ఓకే, వీడు గతంలో అనేక సార్లు మన వ్యాపారం మీద దాడి చేసి సరుకును పట్టుకున్నా ఫోన్లే చూద్దామని ఊరుకున్నా. ఇప్పుడు వీడే మనంత చూసేటట్టున్నాడు. ఓకే, నువ్వు ఇలా ఆవేశపడితే ఆయాసం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అర్జెంట్ గా నువ్వు చెటప్ ఆలోచించాలి. ఏముంది, వృత్తి మీద భక్తున్న వాళ్ళ బ్రతుకులు ఇలా అర్థంతరంగా ఆరిపోవలసింది. మర్డర్ చేయడంలో స్పెషలిస్టుల్ని పిలిపించి ఈ ఎస్పీని కీర్తి శేషుణ్ణి చేయాలి. ఒరేయ్, వాడు మామూలు మనిషి కాదు, జాగ్రత్త. రవి, బ్రతికే ఉన్న నిన్ను వాళ్ళు పోయినట్టు భావించి బాధపడుతుంటే, నీ సొంత తమ్ముడే నిన్ను పరాయవాడుగా ద్వేషిస్తుంటే నువ్వే వాళ్ళ రవిబాబుని ఎందుకు చెప్పావు? నాకు తెలిసిన నిజాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తే ఆ కన్నవాళ్ళు ఎంత సంతోషిస్తారు? లేదు జయ, నా గురించి నిజం తెలిస్తే వాళ్ళు ఆనందించరు సరికదా, నన్ను అసహించుకుంటారు. రవి, అవును జయ, ఆ రోజు ప్రవాహంలో కొట్టుకుపోయిన నేను కలకత్తాలో భూపాల్ అనే పేరు పడ్డ పెద్ద స్మగ్లర్ కి దొరికాను. అతని నీడలో కాళిదాస్ అనే గూండాగా ఎదిగాను. అలాంటి దారుణమైన జీవితం నుంచి, దుర్మార్గపు అడ్డదారి నుంచి బయటపడ్డాను. ఆ కసాయివాడైన కాళిదాసు చరిత్రకు నిప్పు పెట్టి రాజాగా కొత్త జీవితం ప్రారంభించాను. జయ, నేరస్తుల పాలిటి సింహస్వప్నలా బ్రతికే మా నాన్నగారు తన కన్న కొడుకు ఒక నేరస్తుడని తెలిస్తే తట్టుకోగలడా? అన్నయ్య అంటే అనురాగం అభిమానం ఉన్న నా తమ్ముడు చెల్లి, వాళ్ళన్నయ్య ఒక గూండాని తెలిస్తే సహించగలరా? దయ కరుణ మమతలకు మరో రూపమైన నా తల్లి తన కన్న కొడుకు ఒక గజదొంగని తెలిస్తే భరించగలదా? లేదు, వాళ్ళిప్పుడు రవి పోయినందుకే బాధపడుతున్నారు. నా గతం తెలిస్తే రవి ఎందుకు బతుకున్నాడా అని బాధపడతారు. అందుకే ఈ నిజం వాళ్ళకి తెలియటానికి వీల్లేదు. అయితే వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళ బాధను చూస్తూ వాళ్ళకి నిజం చెప్పలేక నీలో నువ్వు అనుక్షణం బాధపడే కంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవచ్చుగా. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుని నేను కనీసం వాళ్ళని కళ్ళతోనైనా చూసుకుని తృప్తి పడదామని కొంటున్నాను. పైగా ఎవరో దుర్మార్గులు వృత్తిని నమ్ముకున్న నా తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నీడలాగా అనుక్షణం ఆయన కాపాడుకోవాలని కొంటున్నాను. జయ, నేను నిన్ను అడిగేది ఒకటే. ఏమిటి రాజా? నేను రవినన్న నిజం నీకు తప్ప మరెవరికి తెలియకూడదు. తప్పకుండా. ఒరే నర్సిగా. ఏంటి గురు? చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకి డబ్బిచ్చింది, ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావగొట్టడానికి. అయితే ఎస్పీకి ఫోన్ కొట్టినా గురు? చేయ్,
చూడు ప్రమాదంలో ఉన్నాను వచ్చి కాపాడండి అని లిమిటెడ్ ఫోన్ చేయలా. అలాగే గురు. ఫోన్ చేయాల్సింది ఎస్పీకి కాదురా, అంబులెన్స్ కోసం హాస్పిటల్కి. ఎందుకంటే కాసేపట్లో చావు దెబ్బలు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా. ఎవరో నువ్వు? నీ బాబుని బే గురు చూసి కొట్టడం నేర్చుకోరా బావకు. ఏం చెప్పమంటారు ఎస్పీ గారు, ఈవేళ నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రులు కొట్టాడు ఓకే, కానీ ఇలా పొరుగు ఊరు నుంచి వచ్చిన ప్రతి వాడిని కొట్టడం మీ ఊరి ఆచారమా అలవాటా అని చెప్పేసి ఆ పొరుగు ఊరు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఎంత వాపు చెప్పాలి ఏమిటి? ఓకే, ఇది ఎక్కడ సెటప్పండి? మన ధర్మరాజు గారు షష్ఠి పూర్తోత్సవం చేసుకుంటున్నారని పాపం వాళ్ళకి తెలిసి సంబరపడిపోయి వచ్చి గెస్ట్ హౌస్ లో కూర్చుని పురాణ పఠనం చేసుకుంటూ రామ్ కోట రాసుకుంటున్నారండి. ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామ్ కోట చించాలని పారేయమంటారా అని ఒకరి మీద ఒకరు లేచి పట్ 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 పట్టు కొట్టేస్తారండి. ఈ సరే మీ గానీ బాగుందా? అది సరే ఎస్పీ గారు, ఈవేళ నా వాళ్ళని కొట్టాడు ఓకే, రేపు మీ బంధుమిత్రులు కొడతాడు ఓకే, కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాణ్ణి పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే. అలాగే అతనికి ఇప్పుడే కబుర్ చేస్తాను, మీరు వెళ్ళండి. నమస్కారం. నమస్కారం రాజా. నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తిపు నేను కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది. ఎందుకు కొట్టాను? ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా? నేను నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు, కానీ వాళ్ళ నేను కొట్టలేదు అంటున్నాను, మీరేం చేస్తారు? నువ్వు కొట్టినట్టు 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్దాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజు. అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని 20 మంది చేత సాక్ష్యం చెప్పిస్తాను. నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నా. నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవుడు అడ్డుపడ్డా సరే నేను వదిలిపెట్టను. నావు ఈ కనుక ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుకొలిపేసి మనం తప్పేసుకున్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక మిష మీద ఆ రాజా గారిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేరని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి నోర్మై. ఎంతసేపు నువ్వు 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 నా గురించే మాట్లాడతానే, ఇందులో నీకు భాగం ఉంది. ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు. అసలు పిట్ట పెట్టాలంటే కదా నీ. అలా అని విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడు పని పట్టాడు ఆ దేవుడు తెలుసా? ఎలా వచ్చేవంటి రాజా? నేను ఎందాక చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చాను. నువ్వు చెప్పు రాజా. దేశంలో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని. అంటే మాటలతోనా చేతలతోనా? నువ్వు చెప్పు రాజా. ప్రస్తుతానికి మాటలతోనే. ధర్మరాజు
ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. చూడు, ఆ ఎస్పీ గారికి మళ్లీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం. ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు కూడా. ఏమీ లాభం లేదు. ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీడు ఆట కట్టించాలి. పోయి మందు. అన్నది బావా, హైదరాబాద్ నుంచి వచ్చిన అర్జెంట్ గా రమ్మని నాకు ఫోన్ చేశావు. మీ మంత్రి బాబు పదం ఏమైనా పోయిందేంటి? ఎంతసేపు మా బావకు బడి ఏడుస్తావే తప్ప రాజా గారు పోవాలి, ఎస్పీ గారు పోవాలని అడగొచ్చు కదా. సర్లేవయ్యా, ఏదో మాట వరుసగా అన్నాను కానీ అలా గిలగిల్లా ఆడిపోతావేమిటి? ఏమిటి అసలు విషయం? ఏమీ లేదు. ఆ అసలు సిసలు డెకాయితీ శేషు గారి కోసం నేను హైదరాబాద్ వెళ్ళానా, అక్కడ అనుకోకుండా నాకు అదృష్టం ఎదురైంది. ఏమిటో? ఆ అదృష్టం పేరు కాశీరామ్. కాశీరామ్, ఇతనే కాశీరామ్. బావా, గారడి వాడు బొట్లోంచి చెవల పిల్లిని తీసినట్టు ఇతనే ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? కాశీరామ్ ఆ రాజాగారి పాత జీవితానికి ప్రత్యక్ష సాక్షి. ఈ ఆల్బమ్ ఆ రాజాగారి గత బ్రతుక్కి ఆగ్నేయాస్త్రం. ఈ ఆల్బమ్ మన చేతిలో ఉండగా ఆ రాజాగారిని పామును పట్టి ఆడించినట్టు ఆడించవచ్చు. కావాలంటే నువ్వు చూడు ఈ ఆల్బమ్. రాజా, నువ్వు మా జీవితాలను రిస్కులో పెట్టాలనుకుని నీ జీవితాన్ని ఇరుకున పెట్టుకున్నావు, కనుక నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో తొందరగా తేల్చుకో, ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. కొమ్మెక్కి చూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో భావాలు. గాలులతో రాసుకున్న పూల ఉత్తరాలు, దిద్దిన కథింత దిద్దిన కథింత. పువ్వులతో చేసుకున్న తేనె సంతకాలు, దిద్దిన కథింత దిద్దిన కథింత. సందెల్లో చిందిన వలపులన్నీ, సంపంగి తోటలో వాసనల్లే. పూల పల్లకి మీద సాగివచ్చు వేళ, కొమ్మెక్కి చూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో, thank you.
కంటాలు దిద్దిన కదింత దిద్దిన కదింత నవ్వులతో పంచుకున్న మధుర యవ్వనాలు దిద్దిన కదింత దిద్దిన కదింత ఎప్పటికీ వీడలేని జంట జీవితాలు దిద్దిన కదింత దిద్దిన కదింత ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు దిద్దిన కదింత దిద్దిన కదింత చేసుకున్న వేళ కొమ్మెక్కి చూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు కొమ్మెక్కి చూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ